ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 2/8/2023 జరిగిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023 ప్రిలిమ్స్ కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో ఇవ్వబడిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఏమంటున్నారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 51, స్టడీ ద గివెన్ పై చార్ట్ అండ్ టేబుల్, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇవ్వబడిన పై చార్టు అదేవిధంగా టేబుల్ రెండింటిని కూడా చదివి అర్థం చేసుకొని ఆ కింద అడగబడిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి అనేది క్వశ్చన్. మరి పై చార్ట్ ఏం మనకి చెబుతుంది, అదేవిధంగా అక్కడ ఇవ్వబడిన టేబుల్ నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ పొందుతున్నాం అనేది తెలుసుకుందాం. ద పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ విజిటర్స్ టు ఏ పార్క్ ఇన్ ఏ మంత్. ఈ పై చార్ట్ ఏం చెబుతుందంట, ఒక పార్కుకి ఒక నెలలో వచ్చిన సందర్శకులలో వాళ్ళ యొక్క ఏజ్ని గ్రూప్ వైజ్గా చేసినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వారు ఎంత శాతం ఉన్నారు అనేది ఈ పై చార్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఆ నెలకు పర్టికులర్ మంత్లో ఆ నెలలో ఆ పార్కుకు వచ్చిన జనాల్లో వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ వారు డివైడ్ చేసినప్పుడు 60 కంటే ఎక్కువ వయసు ఉన్నవారు 12% మంది, 45-60 మధ్య వయసు ఉన్నవారు 29% మంది, ఈ విధంగా వాళ్ళని ఏజ్ వైజ్గా డివైడ్ చేసినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అనేదేమో పై చార్ట్లో తెలుపుతుంది. మరి టేబుల్ ఏం తెలుపుతుంది, ద టేబుల్ షోస్ ద మేల్ అండ్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విజిటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్సంటేజ్. మరి ఈ టేబుల్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం తెలుపుతుంది అంటే, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో దానిలో మగవారు మరియు ఆడవారి యొక్క పర్సంటేజ్ని టేబుల్ తెలుపుతుంది. ఇప్పుడు ఈ పై చార్టు అదేవిధంగా ఆ టేబుల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాడు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాలి. మరి క్వశ్చన్ ఏమిస్తున్నాడు చూద్దాం. ఇఫ్ 2000 మేల్ విజిటర్స్ అండ్ 1500 ఫీమేల్ విజిటర్స్ వర్ దేర్ ఇన్ ఆల్, దెన్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25-35 టు ది ఫీమేల్ విజిటర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 45-60 ఈజ్. అక్కడ మొత్తం 2000 మంది మగవారు, 1500 మంది ఆడవారు ఆ పార్కుని సందర్శించినట్లయితే 25-35 మధ్య వయసున్న మగవారికి 45-60 మధ్య వయసున్న ఆడవారి యొక్క సంఖ్యలకి మధ్య నిష్పత్తి ఎంత అనేది వచ్చింది. ముందుగా ఇక్కడ చూడండి, మగవారు 25-35 మధ్య వయసున్న వారి యొక్క సంఖ్య అడుగుతున్నాడు. 25-35 మధ్య వయసున్న వారు అసలు చూడండి, ఇక్కడ 25-35 మధ్య వయసున్న వారిలో మగవారు ఎంతమంది ఉన్నారు, పర్సంటేజ్ రూపంలో 60% ఉన్నారు. అంటే 25-35 వయసు మధ్య ఉన్న మొత్తం జనాభాలో మగవారు 60% ఉన్నారు. కాబట్టి దాన్ని ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు మనం మేల్కి ఫీమేల్కి రేషియో చెబుతున్నాము, మేల్ 60% ఉన్నారు. 60%ని మనం ఫ్రాక్షన్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు, 3/5 కదా. కాబట్టి మేల్ అంటే 3/5, దేంట్లో 3/5 అండి, 60% ఓకే, కానీ దేనిలో అంటే 25-35 మధ్య వయసు ఉన్నవారు. మరి ఆ 25-35 మధ్య వయసు ఉన్న వారు టోటల్లో ఎంత పర్సెంట్ ఉన్నారు, 25-35 మధ్య వయసు ఉన్నవారు టోటల్లో 27% ఉన్నారు. కాబట్టి 60% ఓకే, దేంట్లో 60% అంటే 27% దేంట్లో 27, ఇది టోటల్ అనమాట, మొత్తంలో ఇచ్చాడు కాబట్టి ఆఫ్ ది టోటల్. ఇక్కడ టోటల్ ఏమైనా సరే మనమేమి దాని వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ 2000, 1500 కూడి 3500 తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇటు రెండు టర్మ్స్ కామన్గా ఉన్న టర్మ్స్ మనం క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఇలా రాశాం. ఇప్పుడు ఫీమేల్ యొక్క జనాభా తీసుకున్నట్లయితే ఫీమేల్ యొక్క నంబరు 45-60 మధ్య వయసులో ఫీమేల్ యొక్క నెంబర్ కావాలి. అసలు మొత్తం 45-60 మధ్యలో ఫీమేల్ పర్సంటేజ్ ఎలా ఉంది, 45-60 వయసు మధ్యలో ఫీమేల్ యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది, 20% ఉంది. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమిటి, 1/5. కాబట్టి ఫీమేల్స్ 1/5 ఉన్నారు. దేంట్లో 1/5 అంటే 45-60 వయసు కలిగిన వారిలో, 45-60 మధ్య వయసు కలిగిన వారు మొత్తంలో చూసుకున్నప్పుడు ఎంత శాతం ఉన్నారంటే 29% ఉన్నారు. మొత్తంలో చూసుకున్నప్పుడు 29% ఉన్నారు. 29% ఆఫ్ దేంట్లో, టోటల్ 29% ఆఫ్ టోటల్ అనమాట. ఇప్పుడు వాడు అడిగినట్టు ఆ రేషియో మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ 5-0 ఈ టోటల్, 5-0 ఈ టోటల్ మొత్తం కామన్గా ఉన్నాయని క్యాన్సిల్ చేసాం. అంటే డినామినేటర్లో 500, న్యూమరేటర్లో టీ, డినామినేటర్లో 500, న్యూమరేటర్లో టీ, రెండు టర్మ్స్లోనూ కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేస్తే 27:81:29 81:29 అనేది మనకు కావాల్సిన రేషియో, అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్కడండి అది, ఆప్షన్ డీలో ఇచ్చాడు, 81:29. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ షాప్ కీపర్ మార్క్స్ ఈస్ గూడ్స్ అట్ 80% మోర్ దెన్ దేర్ కాస్ట్ ప్రైస్ అండ్ అలోస్ ఆ డిస్కౌంట్ ఆఫ్ 48% అంది మార్క్ ప్రైస్. హిజ్ లాస్ట్ పర్సంటేజ్ ఈజ్. ఆ షాప్ కీపర్ మార్క్స్ ఈస్ గూడ్స్ అట్ 80% మోర్ దెన్ దేర్ కాస్ట్ ప్రైస్.
ఒక దుకాణదారుడు అంట తన యొక్క వస్తువుల యొక్క మార్కెట్ ప్రైస్ని దాని యొక్క కాస్ట్ ప్రైస్ కంటే 80% ఎక్కువగా చూపిస్తాడు. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ పైన 48% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు. అటువంటిప్పుడు అతని యొక్క లాభ శాతం ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్ ఈ ప్రాఫిట్ లాస్లో వచ్చేటప్పటికీ కాస్ట్ ప్రైస్ నుంచి మనం కొంత పర్సంటేజ్ పెంచి మార్కెట్ ప్రైస్ చెప్పడం, అక్కడి నుంచి కొంత పర్సంటేజ్ తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి దాన్ని సెల్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక విలువ పైన జరిగే వరుస మార్పులుగా మనం అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్లో మనం తెలుసుకుంటాం సక్సెసివ్ చేంజెస్, వరుస మార్పులు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. ఆ పర్సంటేజ్ అనే చాప్టర్లో వరుస మార్పులు ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పూర్తిగా ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్ బిల్డప్ అయ్యింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ కాస్ట్ ప్రైస్ మీద జరిగే రెండు వరుస మార్పులుగానే చూసుకోవచ్చు. కాబట్టి 80% పెంచడము 48% తగ్గించడం అనే రెండు వరుస మార్పులు ఏక మొత్తంలో దేనికి సమానం అవుతాయి అని అర్థం చేసుకోగలిగితే ఈ ప్రాఫిట్ లాస్లో క్వశ్చన్ని జస్ట్ సింపుల్గా వరుస మార్పులు సక్సెసివ్ చేంజెస్ అనే పర్సంటేజ్ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేసేయచ్చు. 80% పెంచాడండి కాబట్టి ఏం చేస్తాం 80, 48% తగ్గించాడండి కాబట్టి -48, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అదేవిధంగా 80 × 48 / 100 పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్కి మనం ఈ కాన్సెప్ట్ వాడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది ఈ 100 అలానే ఉంచుతున్నాడు 48 8 8 × 4 = 320, 8 × 64 384 ఇక్కడ 300 ఇంతవరకు వాల్యూ ఏం తీసుకోవచ్చు 3840 / 100 గా ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు 38.4 అయింది. కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు 80 − 48 − 38.4 ఇప్పుడు 76.4 80లో నుంచి 86.4 తీసేస్తే -6.4 అంటే ఏం చెప్పొచ్చు -6.4% అంటే ఏం చెప్పచ్చు అండి 6.4% లాస్ వచ్చిందని అర్థం. నెగిటివ్ అనేది అక్కడ లాస్ని రిప్రజెంట్ చేస్తుంది -6.4. మరి డెసిమల్ రూపంలో ఇవ్వలేదు కదన్నా అంటే 6.4 అంటే ఏందండి 40% అంటే 2/5 కదా కాబట్టి ఏం చెప్పొచ్చు ఆప్షన్ సి 6 2/5% అని చెప్పొచ్చు. ఓకే లేదంటే మీరు రేషియో కూడా రాసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు రేషియో రాసుకున్నా సరే చేయొచ్చు. కాకపోతే ఇచ్చిన వాల్యూస్ రౌండ్ ఫిగర్స్ కాబట్టి వాటికి ఈ మెథడ్ a+b + ab/100 అనే మెథడ్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ రేషియో ఎప్పుడు రాస్తుంటామంటే మనకి మిక్సిడ్ ఫ్రాక్షన్ టైప్లో వాల్యూస్ ఇచ్చినప్పుడు 14 2/7% పెంచామని లేదా 22 2/3% తగ్గించామని అట్లాంటి ఇచ్చినప్పుడు మనం రేషియో మెథడ్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇటువంటి రౌండ్ ఫిగర్స్ ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. 6.4% నెగిటివ్లో వచ్చిందని తగ్గిందంటే లాస్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. 52C ద 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగులర్ 9, 24 and S units విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు 9, 24 మరియు S units అయితే ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అయింది అంటున్నాడు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క లెంత్ల మధ్య రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏ 2 సైడ్స్ యొక్క పొడవుల మొత్తమైనా సరే 3వ దానికంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది, ఏ 2 సైడ్స్ యొక్క పొడవుల మధ్య డిఫరెన్స్ అయినా సరే 3వ దానికంటే తక్కువగా ఉంటుంది కదా. ఆ ప్రాపర్టీ మనందరికీ తెలిసి తీరాలి. ద సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ది 3rd సైడ్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ మస్ట్ బి లెస్ దెన్ ది 3rd సైడ్ కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆ త్రిభుజం యొక్క 2 భుజములు 9 మరియు 24గా ఇచ్చాడు కాబట్టి దాని యొక్క 3వ సైడ్ ఎస్ అన్నాడు కదా. ఈ ఎస్ అనేది ఎలా ఉండాలి, వీటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో 24కి 9కి మధ్య డిఫరెన్సు దానికంటే ఖచ్చితంగా పెద్దది అవ్వాలి. 24కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 15, కాబట్టి ఎస్ వాల్యూ ఖచ్చితంగా 15 కంటే పెద్దది అవ్వాలి. అదేవిధంగా ఇదే ఎస్ వాల్యూ ఆ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ము అంటే 24, 9 ఈ రెండు యొక్క సమ్ము ఏదైతే ఉందో 33 దానికంటే చిన్నది ఉండాలి. ఎస్ వాల్యూ తప్పనిసరిగా 33 కంటే చిన్నది ఉండాలి. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లెంత్ల మధ్య ఉండే రిలేషన్ మనం నేర్చుకుంటాము, అవన్నీ కూడా మనం 7వ తరగతిలో నేర్చుకుంటాము. ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఇవ్వబడిన కొలతల ద్వారా త్రిభుజం ఫామ్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే ప్రాపర్టీస్ దగ్గర మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. కాబట్టి ఆ 3rd సైడ్ ఏదైతే ఉందో అది ఆ 2 సైడ్స్ మధ్య డిఫరెన్స్ కంటే పెద్దదిగాను ఆ 2 సైడ్స్ యొక్క సమ్ము కంటే ఎల్లప్పుడు కూడా చిన్నదిగానే ఉండాలి. కాబట్టి ఎస్ వాల్యూ 15 కంటే పెద్దదిగా 33 కంటే చిన్నదిగా ఉండాలి. 15 కంటే పెద్దది 33 కంటే చిన్నదిగా ఉండాలి. ఆప్షన్ ఏలో ఇచ్చాడు, ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. మంచి ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ 1, ఇఫ్ 2x + 2/x = 5 దెన్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ + 2 విల్ బి. మనకి 2x + 2/x వాల్యూ 5 ఇచ్చాడు, వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని వాల్యూ అడుగుతున్నాడు. దీనికి ఏం ట్రాన్స్లేషన్ అక్కర్లేదండి, నేను ఇవ్వలేదు. ఇక్కడ మనకి x³ + 1/x³ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, x + 1/x యొక్క హోల్ క్యూబ్ చేస్తే వచ్చింది.
మరి మనకిచ్చిందేమో 2x + 2y ఇచ్చాడు, మనకు కావాల్సిన x + 1y కాబట్టి ఇచ్చిన దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. 2x + 2y = 5 ఇచ్చాడు. చూడండి 2x + 2y = 5 ఇచ్చాడు. దీంట్లో రెండు టర్మ్స్లో నుంచి మనం ఈ రెండు టర్మ్స్లో నుంచి రెండు కనుక కామన్ తీసామనుకోండి, అంటే 2x + 1x = 5 అని, దీని నుంచి మనం x + 1x = 5/2 అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. x + 1x = 5/2 డైరెక్ట్గానే మీరు అక్కడ చూస్తూనే 2 అటు తీసుకెళ్ళిపోయి రాయగలిగితే x + 1x = 5/2 అని రాసేయచ్చు డైరెక్ట్ స్టెప్లో. తరువాత మనకు తెలవాల్సింది ఏమిటి, మనకు తెలవాల్సింది ఏమిటంటే ఇఫ్ x + 1x = k దెన్ x³ + 1x³ = k³ - 3 × k. ఓకే, x + 1x అనేది కే అయినట్లయితే x³ + 1x = k³ - 3k అనేది మనం చదివి గుర్తుంచుకొని తీరాలి. మీరు కనుక ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపీర్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా మనం నేర్చుకొని ఉండాలి. అవన్నీ మనం నేర్చుకొని ఉన్నప్పుడు ఎప్పుడైతే x + 1x = 5/2 అని తెలుసుదో మనకు వెంటనే ఏం తెలుసుకోవచ్చు, x³ + 1x³ యొక్క వాల్యూ ఎలా తెలుసుకోవచ్చు, ఈ 5/2 ఏదైతే ఉందో 5/2 దాని యొక్క హోల్ క్యూబ్ మైనస్ 3 × k అంటే ఇక్కడ 5/2 3 × 5/2. కానీ మనల్ని ఏమడుగుతున్నాడు, x³ + 1x³తో పాటు 2 యాడ్ చేసి అడుగుతున్నాడు కాబట్టి దానికి 2 యాడ్ చేసామంటే అటువైపు కూడా 2 యాడ్ చేస్తే సరిపోతుంది, అటువైపు కూడా 2 యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏం చెప్పొచ్చు, 125/8 -5 3/15 +2 అనమాట. అన్నిటికీ డినామినేటర్ 8 తీసేసుకున్నాం అనుకోండి, 125 - 2 = 15 = 60 +2 = 16 125 - 60 = 16 81 / 8 81/8 ఆప్షన్ డిలో ఉంది, అదే మన ఆన్సర్గా మార్చేస్తాం. ఇది ఖచ్చితంగా తెలవాలండి. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని x + 1x = k అయితే x³ + 1x³ = k³ - 3k అని ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఎస్ఎస్సిలో ప్రతి షిఫ్ట్లోనూ ఇక్కడ స్క్వేర్కి సంబంధించో లేదా క్యూబ్కి సంబంధించో క్వశ్చన్ ఇస్తూనే ఉంటాడు. ఇవి తప్పనిసరిగా తెలవాలి. 54 D. నెక్స్ట్ వన్, భూషణ్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 45,000 అండ్ హిజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 33,000. ఇఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 22% వైల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 11%, దెన్ వాట్ ఈస్ హిజ్ న్యూ మంత్లీ సేవింగ్స్ ఇన్ రూపీస్? భూషణ్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 45,000. భూషణ్ అనే వ్యక్తి యొక్క నెల జీతం వచ్చేటప్పటికి లేదా ఆదాయం వచ్చేటప్పటికి 45,000, అదేవిధంగా నెలవారీ అతని యొక్క ఖర్చు 33,000 రూపాయలు. అతని యొక్క నెలవారీ జీతం లేదా ఆదాయం 22% పెరిగింది, అతని యొక్క ఖర్చులేమో 11% పెరిగాయి. అటువంటప్పుడు అతని యొక్క కొత్త ఆదాయం ఎంత, న్యూ సేవింగ్ ఎంత అనేది వచ్చింది. సేవింగ్ అంటే ఎలా వచ్చిందండి, సేవింగ్ మనకి ఎలా వచ్చింది, సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఖర్చు పెట్టి మనం సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ తీసేస్తే మన యొక్క సేవింగ్ వచ్చింది. మనం 100 రూపాయలు సంపాదించాము, దాంట్లో 80 రూపాయలు ఖర్చు పెడితే ఈ 100లో 80 పోగా మిగతా 20 అనేది సేవింగ్ అంటాం. ఇక్కడ కూడా అదేవిధంగా అతని యొక్క సేవింగ్ చెప్పాలంటే అతని యొక్క న్యూ ఇన్కమ్లో నుంచి అతని యొక్క న్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే అతని యొక్క న్యూ సేవింగ్ వచ్చింది. మరి న్యూ ఇన్కమ్ ఎంత, అతని యొక్క ఒరిజినల్ ఇంకా 45,000 అయితే ఇన్కమ్ అనేది 22% పెరిగింది. ఏ వాల్యూ అయినా సరే దానికి అది 100% అనేది పర్సంటేజ్లో బేసిక్ ప్రిన్సిపల్, కాబట్టి అతని యొక్క ఇన్కమ్ కూడా 100% అయి ఉంటుంది. దానికి 22% పెరిగిందంటే 122% అయ్యింది. అతని యొక్క ఇన్కమ్ ఏమైందండి, 122% అయింది. దేనిలో 122% అంటే అతని యొక్క ఒరిజినల్ ఇన్కమ్లో 122%. ఒరిజినల్ ఇంకా 45,000, 1% = 450 కాబట్టి 122% అంటే 122 × 450. ఇది అతని యొక్క న్యూ ఇన్కమ్. దీంట్లో నుంచి అతని యొక్క న్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే సరిపోతుంది. ఎక్స్పెండిచర్ 11% పెరిగిందన్నాడు కాబట్టి న్యూ ఎక్స్పెండిచర్ 111% అయింది. అంటే 111%, 1% వాల్యూ ఎంత అండి, 33,000లో 1% 330 కాబట్టి 111% × 330. అతని యొక్క న్యూ ఇన్కమ్లో నుంచి న్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తారని కాబట్టి అతని యొక్క ఏమొచ్చింది మనకి, న్యూ సేవింగ్ వచ్చింది. ఇక్కడ సింప్లిఫై చేసుకోవడం, అది ఎవరెవరి క్యాపబిలిటీని బట్టి సింప్లిఫై చేయాలి. 0 కామన్ తీయచ్చు, 9 కామన్ తీయచ్చు, కాబట్టి నేనేం చేస్తానంటే 90 కామన్ తీస్తున్నాను. ఇక్కడ నుంచి 95 కాబట్టి 5 × 122 × 5 - ఇక్కడ మరి 90 లేదు కానీ అంటే ఇక్కడ నుంచి 0 తీసుకుంటున్నాను అంటే 10 పోయింది. ఇక్కడ నుంచి 3 పోతే ఇక్కడ 11 మిగిలిద్ది. ఇది 37 కదా, మరొక 3 తీసుకుంటే ఇక్కడ 37 మిగిలిద్ది. ఓకే, 90 కామన్ తీసేసాను కాబట్టి 122 × 5 610 నుంచి 37 11 370 ఒక 37 407
దీంట్లో నుంచి 407 తీసేయాలి, అంటే 203 మిగిలింది. 203 203 అంటే 90 × 203 మనకు కావాల్సిన ఆన్సర్. దీనికి కాసేపు 18 పక్కన 0, 18 27 పక్కన 0. ఎక్కడ ఇచ్చాడండి? ఆప్షన్ ఏలో ఇచ్చాడు, ఆప్షన్ ఏలో. ఓకే, 18270. 90 × 9 కాసేపు పక్కన పెట్టారు, 203 × 9 అంటే 18 19 18 19 27 పక్కన 0 యాడ్ చేశాను. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎవరెవరి ఎబిలిటీని బట్టి చేయాలండి. మనం చక్క కామన్ తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. 18270 ఆప్షన్ ఏ. ఎక్స్ ప్లస్ 1/x = 7, దెన్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x² ఈజ్. ఫ్రెండ్స్, ఇది కూడా ఒక బేసిక్ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్. x + 1/x = k అయినట్లయితే, అటువంటప్పుడు x² + 1/x² = k² - 2. x + 1/x అనేది కేకి సమానమైనట్లయితే, అటువంటిప్పుడు x² + 1/x² అనేది k² - 2కి సమానం అవుతుంది. ఇక్కడ కూడా మనకి x + 1/x 7 ఇచ్చాడు కాబట్టి x² + 1/x² ఏమైంది? 7² 7² నుంచి మనం 2 తీస్తే సరిపోయింది. 7² అంటే 49 × 2 పోతే 47. అదే మన ఆన్సర్. కళ్ళతో చూసి పెట్టే ఇచ్చండి ఆప్షన్ సి. చెప్పాను కదా ఇందాక, x + 1/x = k అయినప్పుడు x³ + 1/x³ కానీ x² + 1/x² అనే ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని ప్రతి షిఫ్ట్లో ఒక వచ్చిన ఖచ్చితంగా ఇస్తుంటాడు. ఈ పేపర్లో అయితే 2 ఇచ్చేశాడు. 56కి సి. 2 సర్కిల్స్ ఆఫ్ రేడియై 12 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్ ఆర్ కాన్సెంట్రిక్. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ది స్మాలర్ సర్కిల్ ఈజ్. 2 సర్కిల్స్ ఆఫ్ రేడియై 12 సెంటీమీటర్స్ అండ్ 13 సెంటీమీటర్స్ ఆర్ కాన్సెంట్రిక్. 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్ల వ్యాసార్థాలకు కలిగిన 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయంట. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒకే కేంద్రాన్ని బేస్ చేసుకొని గీచిన 2 సర్కిల్స్, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ సర్కిల్ ఉందండి, దీని యొక్క సెంటర్ ఇది. ఇదే సెంటర్ని బేస్ చేసుకుని మరొక పెద్ద సర్కిల్ కూడా గీచాడు. ఓకే, ఈ విధంగా 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ రెండు యొక్క వ్యాసార్థాలు 12 మరియు 13గా ఉన్నాయి. ఓకే, వ్యాసార్థాలు అవసరం. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ది స్మాలర్ సర్కిల్ ఈజ్. ఈ లార్జర్ సర్కిల్కి సంబంధించి కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఈ స్మాలర్ సర్కిల్ని టచ్ చేసే ఈ కార్డ్ యొక్క పొడవు ఎంత అంటున్నాడు. మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి? చిన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్లు. అంటే దాని యొక్క సెంటర్ నుంచి దాని యొక్క సర్కంఫరెన్స్ మీద దాకా ఉన్న దూరం 12. అదేవిధంగా పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ 13 ఇచ్చాడు. ఈ పెద్ద సర్కిల్కి కూడా దాని యొక్క సెంటర్ నుంచి దాని యొక్క సర్కంఫరెన్స్ మీద దాకా ఉన్న దూరం ఏమవుతుంది? 13 అవుతుంది. అది ఎంత అవుతుంది? 13. ఫ్రెండ్స్, మనందరికీ ఏం తెలుసు అంటే ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి దాని సర్కంఫరెన్స్ పైన ఒక ట్యాంజెంట్ దగ్గరికి ఇచ్చిన లైన్ ఎల్లప్పుడు కూడా ట్యాంజెంట్ని పర్పెండిక్యులర్గా ఉంటుంది. ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ది సెంటర్ టు ది ట్యాంజెంట్ ఆఫ్ అ సర్కిల్ మస్ట్ బి పర్పెండిక్యులర్ టు ది ట్యాంజెంట్. కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది? ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పరుస్తుంది. 12 13 చూడగానే మనకేం గుర్తు రావాలండి? 5 12 13 అనేది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి 5 12 13. ఈ సైడ్ ఏమవ్వాలి? 5. ఈ సైడ్ 5 అవ్వాలి. మరి వాడేం అడుగుతున్నాడు? ఈ కార్డ్ యొక్క మొత్తం పొడవు అడుగుతున్నాడు. ఆ కార్డ్ యొక్క ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ ఈ కార్డ్ యొక్క మొత్తం పొడవు అంటే ఇది సంథింగ్ ఇది ఏ ఇది ఏ ఇది బి అనుకుంటే మనకి ఏబి పొడవు కావాలి. ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఈ విధంగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నప్పుడు చిన్న సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ పెద్ద సర్కిల్ యొక్క కార్డ్కి గీచిన లైన్ దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్షన్ చేసింది. పర్పెండిక్యులర్ బైసెక్షన్ అంటే లంబ సమద్వీకరణ చేసింది. లంబంగా ఉంటుంది, 2 సమాన భాగాలుగా చేసింది. అటువంటప్పుడు ఇది 5 అయితే ఈ పార్ట్ కూడా ఏమవ్వాలి? 5. మరి దాని యొక్క మొత్తం పొడవు ఏబి ఈజ్ ఈక్వల్ టు 10. అదే మనకు కావాల్సిన ఆన్సర్. యూనిట్స్ అనేవి సెంటీమీటర్స్ ఇస్తే సెంటీమీటర్స్ పెడతాం, మీటర్స్ ఇస్తే మీటర్స్ ఆ పక్కన పెట్టండి. ఏబి అనేది ఏమైంది? 10. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ sin A + sin² A = 1, దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ cos² A + cos⁴ A ఈజ్. sin A + sin² A అనేది 1కి సమానం అయితే cos² A + cos⁴ A అనేది దేనికి సమానం అని. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి కండక్ట్ చేసే సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సిపిఓ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే, జీడీ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. ఒకే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వేరే వేరుగా మార్చి వాల్యూస్ మార్చి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కూడా మనకి sin A + sin² A = 1 అయితే cos² A + cos⁴ A అనేది ఎలా అయితే అడిగాడు, అదేవిధంగా కొన్నిసార్లు cos A + cos² A = 1 అయితే sin² A + sin⁴ A ఎంత అని కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఐడెంటిటీస్ మనం తెలుసుకొని ఉంటే రెగ్యులర్గా ఇచ్చే మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూనే ఆన్సర్ మార్క్ చేసుకుని వెళ్ళచ్చు.
సరే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఇఫ్ ఇఫ్ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, అదేవిధంగా ఇఫ్ కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ పవర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్. ఇవి గుర్తుంచుకోండి, ఎస్ఎస్సిలో రెగ్యులర్గా ఈ ఐడెంటిటీ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టి సాల్వ్ చేయకుండా డైరెక్ట్గానే ఆన్సర్ పెట్టచ్చు. సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ పవర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏజ్ ఈక్వల్ టు వన్ అని ఇచ్చి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ ఫోర్ ఏ అడుగుతున్నాడు కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుందండి, వన్ అయ్యింది, ఆప్షన్ బి. ఈ ఐడెంటిటీస్ గుర్తుంచుకుంటే సాల్వ్ చేయకుండా ఆన్సర్ పెట్టేయచ్చు. 58కి బి. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ 25 ఇయర్స్. ఇఫ్ ది యంగెస్ట్ మెంబర్ ఈజ్ 4 ఇయర్స్ ఓల్డ్ దెన్ వాట్ వాజ్ ది యావరేజ్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ జస్ట్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబర్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ 25 ఇయర్స్. ఆరుగురు కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు 25 సంవత్సరాలు అంట. ఇఫ్ ద యంగెస్ట్ మెంబర్ ఈజ్ 4 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళలో అందరికంటే చిన్నవాడి యొక్క వయసు 4 సంవత్సరాలు దెన్ వాట్ వాజ్ ద యావరేజ్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ జస్ట్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబర్. సరిగ్గా ఈ చిన్నపిల్లవాడు అందరికంటే చిన్నవాడు ఎవడైతే ఉన్నాడో వీడు పుడతానికి సరిగ్గా పుడతానికి ముందు ఆ ఫ్యామిలీ యొక్క సరాసరి వయసు సంవత్సరాలలో ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్ గమనించండి, ప్రస్తుతం వచ్చినప్పటికీ 6 మెంబర్స్ ఉన్న ఈ ఫ్యామిలీ యొక్క యావరేజ్ వచ్చినప్పటికి 25 ఇయర్స్. మనం యావరేజ్ విత్ రెస్పెక్ట్ టు ఏజెస్లో ఏం చెప్పుకుంటాము, యావరేజ్లో ఉన్న ప్రతి అంశం పైన ఏదైతే మార్పు జరిగిద్దో దాని యొక్క యావరేజ్ మీద కూడా అదే మార్పు జరిగింది. టైంలో చూసుకున్నప్పుడు 1 సంవత్సర కాలం ముందుకెళ్తే మనందరి వయసు 1 సంవత్సరం పెరిగింది, 1 సంవత్సర కాలం వెనక్కెళ్తే మనందరి వయసు 1 సంవత్సరం తగ్గింది. అదేవిధంగా యావరేజ్ విత్ రెస్పెక్ట్ టు ఏజెస్ చూసినప్పుడు ఈ 6 మెంబర్స్ యొక్క ప్రజెంట్ యావరేజ్ ఏజ్ 25 ఇయర్స్. వీళ్ళందరికంటే చిన్నపిల్లవాడు 4 సంవత్సరాలు, మరి వాడు పుడతానికి సరిగ్గా ముందు ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏమైందంటే వీడు పుడతానికి సరిగ్గా ముందు అంటే 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. 4 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నామంటే యావరేజ్ కూడా ఏమైంది, 4 తగ్గింది. అంటే 25 ఉన్నది కాస్త 4 తగ్గి ఏమైంది, 21 అయ్యింది. ఎప్పుడు, వీడు సరిగ్గా పుట్టినప్పుడు 6 మెంబర్స్ అయ్యారు, వీడు సరిగ్గా పుట్టినప్పుడు 6 మెంబర్స్, ఈ 21 యావరేజ్తో 6 మెంబర్స్ ఉన్నారు. వీడు సరిగ్గా పుట్టడానికి ముందు వీడు ఉండడగా అప్పుడు ఫ్యామిలీ యొక్క మెంబర్స్ ఎంతమంది అవుతారు, 5 మెంబర్స్. కాబట్టి దాని 5తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా ఆన్సర్ చేసింది. యావరేజ్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. యావరేజ్ అనే కాన్సెప్ట్ని మనం బాగా నేర్చుకుని ఉన్నట్లయితే 21 x 6 / 5 డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు మనం. అంటే 126/5, 5 25లు 125.1 ఉంది కాబట్టి 5 2 కాబట్టి 25.2 25.2 ఆప్షన్ డి 25.2. ఓకే, యావరేజ్ అనేది బాగా అర్థం చేసుకోవాలండి. మనం అర్థం చేసుకుంటే ఈ విధంగా ఈజీగా చెప్పొచ్చు. 59కి డి. ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 9/17 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కోసీకన్ స్క్వేర్ థీటా. కాట్ థీటా ఇచ్చాడు, కోసీకన్ స్క్వేర్ థీటా అడుగుతున్నాడు. కాట్కి కోసీకెంట్కి మధ్య రిలేషన్ మనకేం తెలుసు అండి, కోసీకన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 cot² θ కదా. కోసికన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 cot². కాబట్టి ఇక్కడ మనకి కాట్ థీటా వాల్యూ ఇచ్చాడు 9/17, కోసీకన్ స్క్వేర్ అడుగుతున్నాడు. ఏం చెప్పచ్చు అప్పుడు, కోసీకన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 cot². కాట్ థీటా వాల్యూ ఇచ్చాడు 9/17, కాబట్టి 9/17 యొక్క హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 1 + 9 = 81/17 = 289. 1 + 81/289 = 181/289 ఆప్షన్ డి. ఈ ఐడెంటిటీ తెలిస్తే చెప్పేయచ్చు. ఇది ఒక బేసిక్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ, కోసీకెంట్కి కాట్కి మధ్య రిలేషన్, కోసీకన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 cot² కదా. ఓకే, నెక్స్ట్ వన్, హౌ లాంగ్ ఇన్ ఇయర్స్ విల్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ 6% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ టు ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూ బై 40%. కొంత డబ్బునంట సంవత్సరానికి 6% సింపుల్ ఇంట్రెస్ట్కి కనుక మనం వడ్డీకి ఇచ్చినట్లయితే దాని యొక్క విలువ 40% పెరగడానికి ఎంత సమయం, ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది అనేది వచ్చింది. సంవత్సరానికి 6% సింపుల్ ఇంట్రెస్ట్కి మనం వడ్డీకి ఇచ్చామంటే ప్రతి సంవత్సరం కూడా దాని విలువ 6% పెరుగుతూ వెళ్ళింది. మరి 40% పెరగడానికి ఎంత సమయం పట్టింది అంటే పెరగాల్సిందేమో 40%, ప్రతి సంవత్సరం 6% చొప్పున పెరిగింది కాబట్టి 6తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. 6తో డివైడ్ చేస్తే కాబట్టి 6 36, 4/6 అంటే ఏం చెప్పచ్చు, 2 2 2 3, 6 2/3,
6 2/3 ఆప్షన్ ఏ. ఆ ఆర్లు 36 అండి, 4/6 అంటే 2 2 2 3 కొట్టేస్తాం కాబట్టి డైరెక్ట్గా రాశాను 6 2/3 ఇయర్స్. ఆరు 2/3 సంవత్సరాల్లో వాడు ఏంటంటే దాని యొక్క విలువ 40% పెరిగింది. ఆ ట్యాంజెంట్ ఏబి అట్ ఏ పాయింట్ ఏ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ మీట్స్ అ లైన్ త్రూ ద సెంటర్ ఓ అట్ ఏ పాయింట్ బి. ఇఫ్ ఓబి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ ఏబి ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు. ఆ ట్యాంజెంట్ ఏబి అట్ ఏ పాయింట్ ఏ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక సర్కిల్ ఉందంటండి. ఒక సర్కిల్ ఉంది, దాని యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు బాగానే ఉంది. ఆ ట్యాంజెంట్ ఏబి అట్ ఏ పాయింట్ ఏ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఈ సర్కిల్ యొక్క ఏ అనే పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ ఉందంట. సర్కిల్ యొక్క ఏ అనే పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ ఉంది, దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడండి, దాని యొక్క రేడియస్ వచ్చేటికి 6 సెంటీమీటర్స్, దాని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ ట్యాంజెంట్ అనేది మీట్స్ అ లైన్ త్రూ ది సెంటర్ ఓ అట్ ఏ పాయింట్ బి. ఈ ట్యాంజెంట్ లైన్ అనేది దీని యొక్క సెంటర్ ఏదైతే ఉందో దీని నుంచి గీచిన లైన్ని బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాడు. దీని నుంచి గీచిన లైన్ని బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, ఇది సెంటర్ అండి. ఈ సెంటర్ ఓ నుంచి బి అనే పాయింట్ దగ్గర వెళ్ళే లైన్ని ఈ ట్యాంజెంట్ మీట్ అవుతుంది. ఓబి 10 సెంటీమీటర్స్ అంటే అటువంటి అప్పుడు ఏబి ఎంత అంటున్నాడు. ఓబి 10 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఓబి ఓ నుంచి బి దాకా 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. కానీ ఈ ఓ నుంచి ఇక్కడ దాకా సర్కిల్ యొక్క సెంటర్ నుంచి దాని సర్కంఫరెన్స్ మీద దాకా ఉన్న దూరాన్ని రేడియస్ అంటాం. అది ఎంత ఇచ్చాడు, 6. ఎప్పుడైతే ఇది 6 అయిందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమవ్వాలి, 4. ఎందుకంటే మొత్తం 10 అన్నప్పుడు ఇది 6 అయితే ఇది 4 అయింది. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి, ఏబి యొక్క పొడవు ఎంత చెప్పాలి. ఏబి యొక్క పొడవు సరే ఇది మొత్తం 10 ఇచ్చాడు, 10 రాసుకున్నా మనకేం ఇబ్బంది లేదు, మొత్తం కలిపేసి 10 రాసుకున్నా మనకేం ఇబ్బంది లేదు, 6 4 చేల్చాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనం చెప్పుకున్నాం జస్ట్ మనకు తెలుసు కాబట్టి అర్థం చేసుకోవడానికి. మొత్తం కూడా ఏమన్నాడండి, మొత్తం కూడా 10 అన్నాడు. ఇది మొత్తం 10 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10. ఒకటి అర్థం చేసుకోండి, మనం ఇదే వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చెప్పాం, ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి దాని యొక్క ట్యాంజెంట్ పైకి గీచిన లైన్ అనేది ఇక్కడ ఏమైందండి, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. 6 10 ఉన్నప్పుడు ఇక్కడ 8 కదా, ఎందుకంటే 6 8 10 ఒక 6 8 10 ఒక పైథాగరైన్ ట్రైప్లేట్ కాబట్టి 6 8 10 ఇది 6 10. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఒక సైడ్ 6, హైపోటెనస్ 10 అయినప్పుడు అదర్ సైడ్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 8 అవ్వాలి. కాబట్టి 6 8 10 ఒక పైథాగరైన్ ట్రైప్లేట్ కాబట్టి ఏమంటే ఏబి యొక్క వాల్యూ ఎంత, 8. ఆప్షన్ డిలో ఉంది, ఏబి యొక్క వాల్యూ ఆప్షన్ డిలో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, సుహాస్ అ 3.15 మీటర్ టాల్ ట్రీ అండ్ అన్ 11.25 మీటర్ టాల్ బిల్డింగ్ ఆర్ పొజిషన్ సచ్ దట్ దేర్ ఫీట్ ఆన్ ది గ్రౌండ్ ఆర్ కొలినియర్ అండ్ ద ట్రీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ సుహాస్ అండ్ ది బిల్డింగ్. ఈ క్వశ్చన్ చదువుతూనే మనం అర్థం చేసుకోవచ్చు అండి, ఇది ఒక హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ డేటా ఏదైతే ఉందో అది చదువుతూ అక్కడ డయాగ్రామ్ మనం గీసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ని డయాగ్రామ్ ద్వారానే మనము సాల్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇచ్చిన డేటాను చదువుకుంటూ దానికి సంబంధించిన డయాగ్రామ్ గీసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు చూడండి, సుహాస్ ఆ 3.15 మీటర్ టాల్ ట్రీ అండ్ అన్ 11.25 మీటర్ టాల్ బిల్డింగ్ ఆర్ పొజిషన్ సచ్ దట్ దేర్ ఫీట్ ఆన్ ది గ్రౌండ్ ఆర్ కొలీనియర్. సుహాస్ అనే వ్యక్తి 3.15 మీటర్ల పొడవు ఉన్న ఒక చెట్టు, అదేవిధంగా 11.25 మీటర్ల పొడవు ఉన్న మరొక బిల్డింగు, ఇవన్నీ కూడా నేలపైన వాటి యొక్క భూమి అడుగు భాగము కొలీనియర్గా ఉండే విధంగా ఉన్నాయి. కొలీనియర్ అంటే సరేకీయ బిందువులు అని, సరేకీయం అంటే ఒకే రేఖ పైన ఉన్నాయి అని. అదేవిధంగా ఏమి ఇచ్చారు చూడండి, ద ట్రీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ సుహాస్ అండ్ ది బిల్డింగ్. ట్రీ అనేది సుహాస్కి బిల్డింగ్కి మధ్యలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు నేలపైన వాటి యొక్క భూములు ఒకే రేఖ పైన ఉండే విధంగా సుహాస్ అనే వ్యక్తి కొంత ఎత్తున్న చెట్టు, అదేవిధంగా మరికొంత ఎత్తున్న ఒక బిల్డింగు ఉన్నాయి. సరే అవన్నీ కూడా నేలపైన కొలీనియర్గా ఉన్నాయి కాబట్టి నేలపైన ఉన్న ఈ లైన్ పైన వాటన్నిటి యొక్క బేస్ కూడా ఉంది అనుకుందాం. అదేవిధంగా చెట్టు అనేది సుహాస్కి బిల్డింగ్కి మధ్యలో ఉందన్నాడు కాబట్టి ఇక్కడ సుహాస్ ఉన్నాడు అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ ఉన్నాడు అనుకుంటే ట్రీ మధ్యలో ఉంది, ఎగ్జాక్ట్ మిడిల్ అనేవి ఇవ్వలేదు, మధ్యలో ఉందన్నాడు కాబట్టి మధ్యలో రాశాను. తర్వాత ఏమన్నట్టు సుహాస్ ఆడి యొక్క ఎత్తు ఇంకా ఇవ్వలేదు మనం చదివినంతవరకు. ఇప్పటివరకు చెట్టు యొక్క ఎత్తు ఏమో 3.15 మీటర్లు, చెట్టు యొక్క ఎత్తు 3.15 మీటర్లు. అదేవిధంగా బిల్డింగ్ యొక్క ఎత్తు 11.25 మీటర్లు. బిల్డింగ్ అనేది చెట్టు కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద గీత తీసుకుందాం. బిల్డింగ్ యొక్క పొడవు 11.25 మీటర్లు, ఇక్కడ ఈ చెట్టు యొక్క పొడవు ఏమో 3.15 మీటర్లు, అదేవిధంగా బిల్డింగ్ యొక్క పొడవు 11.25 మీటర్లుగా ఇచ్చాడు. తర్వాత ఇంకా చదువుదాం, ద ట్రీ ఈజ్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్
45 meters ఫ్రమ్ ది బిల్డింగ్. చెట్ అనేది బిల్డింగ్ నుంచి 45 meters దూరంలో ఉంది అంటున్నాడు. ఈ చెట్ అనేది బిల్డింగ్ నుంచి 45 meters దూరంలో ఉందంటే ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 45 meters, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ 45 meters. ఫర్దర్ ది ఐస్ ఆఫ్ సుహాస్ ది టాప్ ఆఫ్ ది ట్రీ అండ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్యాల్ ఇన్ వన్ లైన్ అండ్ ది ఐస్ ఆఫ్ సుహాస్ ఆర్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 1.8 meters ఫ్రమ్ ది గ్రౌండ్. సుహాస్ అనే వ్యక్తి యొక్క కళ్ళు అంట నేల నుంచి 1.8 meters ఎత్తులో ఉన్నాయి. అదేవిధంగా సుహాస్ యొక్క కళ్ళు, చెట్టు యొక్క పైభాగం, బిల్డింగ్ యొక్క పైభాగం అన్నీ ఒకే లైన్ పైన ఉంటాయి అంటున్నాడు. సుహాస్ అనే వ్యక్తి యొక్క కళ్ళు 1.8 meters ఎత్తులో ఉన్నాయంటే ఇంతవరకు సుహాస్ ఈ ఎత్తులో ఉన్నాడు, అతని యొక్క కళ్ళు ఇక్కడ ఉన్నాయి, 1.8 meters ఎత్తులో ఉన్నాయి. అదేవిధంగా సుహాస్ యొక్క కళ్ళు, ఈ చెట్టు యొక్క పైభాగము, బిల్డింగ్ యొక్క పైభాగము ఇవన్నీ కూడా ఒకే లైన్ పైన ఉంటాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒకే లైన్ పైన ఉంటాయంట. కాబట్టి ఇవన్నీ ఒకే లైన్ పైకి వచ్చే విధంగా గీసుకుందాం. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒకే లైన్ మీదకి వచ్చినాయి అంట. అవన్నీ కూడా సరైకంగా ఉన్నాయి. ఎట్ వాట్ డిస్టెన్స్ ఇన్ మీటర్ ఫ్రమ్ సుహాస్ ఇస్ ద ట్రీ లొకేటెడ్? సుహాస్ నుంచి చెట్టు అనేది ఎన్ని మీటర్ల దూరంలో ఉంది అనేది వచ్చింది. సుహాస్ నుంచి చెట్టు అనేది ఎన్ని మీటర్ల దూరంలో ఉంది, మనకేం తెలియదు కాబట్టి సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ ఎక్స్ చేత దాన్ని డినోట్ చేద్దాం. సుహాస్కి చెట్టుకి మధ్య ఉన్న దూరాన్ని ఎక్స్ అంటున్నాను. ఇది వాడు ఇచ్చిన డేటా అండి, దాని నుంచి మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఏం చేద్దాం చూడండి. సుహాస్ యొక్క కళ్ళు నేలపై నుంచి 1.8 meters ఎత్తులో ఉన్నాయన్నాడు. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ కింది నేలకి ఒక ప్యారలల్ లైన్ నేను గీస్తున్నాను, ఒక ప్యారలల్ లైన్ గీస్తున్నా. ఈ రెండు ప్యారలల్గా ఉండే విధంగా ఒక ప్యారలల్ లైన్ గీశాను. ఇప్పుడు మనకి ఈ పోర్షన్ అవసరం కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ వరకే ఉన్న ట్రయాంగిల్స్ని ఏదో ఒక ఆల్ఫాబెట్స్తో మనం డినోట్ చేద్దాం. దీన్ని ఏ అంటున్నాను, ఇక్కడ బి అంటున్నాను, ఇక్కడ సి, అదేవిధంగా ఇక్కడ డి, ఇక్కడ ఈతో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏడిఈ అనేవి ఫామ్ అయినాయి. తర్వాత వాటి యొక్క కొలతలు చూస్తే ఇక్కడ 1.8 కదండి, కాబట్టి ప్యారలల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా 1.8 అవుతుంది, 1.8 అవుతుంది. ఈ మొత్తం చెట్టు యొక్క ఎత్తు 3.15, దానిలో ఇంతవరకు 1.8 పోతే ఇక పైన మిగిలిన పోర్షన్ యొక్క ఎత్తు ఇది రెండుగా తీసుకుంటే 1.15, ఇది ఒక పాయింట్ 1.35, దీని యొక్క ఎత్తు 1.35. చూడండి ఇక్కడ 3.15లో 1.8 పోవాలి, రెండు వరకు తీస్తే ఇంకా 1.15 ఉంటుంది, ఒక పాయింట్ కూడా ఇస్తే కనుక 1.35, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఎత్తు 1.35. అదేవిధంగా నేల మీద నుంచి పై దాకా బిల్డింగ్ యొక్క పొడవు 11.25 meters. అదేవిధంగా ఇంతవరకు వచ్చేటప్పటికి ఇక్కడ 1.8 ఉంది కాబట్టి ఇది కూడా 1.8 అవుతుంది, 1.8. అప్పుడు ఇక పైన మిగిలిన పోర్షన్ ఏదైతే ఉందో ఈ మిగిలిన పోర్షన్ ఏమవుతుంది, ఇది 11.25లో 1.8 తీసేయాలి, రెండు తీసేస్తేనేమో 9.45 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న ఎత్తు అవుతుంది. సరే, ఇప్పుడు మనం రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలండి. ఇటువంటి క్వశ్చన్స్లో మనం రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేయాలి. ఏమేమి ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ, ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనేది, అదేవిధంగా ట్రయాంగిల్ ఏడిఈ అనేవి ఒకదానికొకటి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట, సారూప్యత ఉన్న త్రిభుజాలు. సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ మధ్య రేషియో యూనిఫామ్గా ఉంటుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటే కనుక వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ మధ్య రేషియో సమానంగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దూరం కూడా ఏమవుతుంది, ఎక్సే అవుతుంది. ఇది మొత్తం 45 అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది కూడా ఏమవుతుంది, 45 అవుతుంది, 45. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏదైతే ఉందో, ట్రయాంగిల్ ఏబిసి పెద్ద త్రిభుజంలో ఈ బేస్కి ఆపోజిట్ సైడ్కి మధ్య రేషియో రాసామనుకోండి, బేస్ ఇదేమో ఎక్స్, ఇదేమో 45, కాబట్టి బేస్ మొత్తం ఎక్స్ ప్లస్ 45 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, 9.45, ఆపోజిట్ సైడ్ 9.45. ఎలా అయితే ట్రయాంగిల్ ఏబిసిలో బేస్కి ఆపోజిట్ సైడ్కి రేషియో రాసామో అదేవిధంగా దాని యొక్క సిమిలర్ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఏడిఈలో కూడా కరస్పాండింగ్ సైడ్స్ రేషియో రాసుకోవాలి. ముందు బేస్ రాస్తాం, దట్ ఈజ్ ఎక్స్ అనమాట, బై ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, 1.35, ఆపోజిట్ సైడ్ 1.35 ఉంది, ఆపోజిట్ సైడ్ 1.35. జస్ట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 2 decimals ఉన్నాయి, ఇక్కడ 2 decimals ఉన్నాయి, కాబట్టి డెసిమల్స్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఇది 9తో క్యాన్సిల్ అయితే ఇది కూడా 9తో క్యాన్సిల్ అయితే 9తో కొట్టేసి 9 1లో 9 5లు కాబట్టి 105. అదేవిధంగా 9తో క్యాన్సిల్ చేస్తే 9 15లు, 15 1లు, 15 7లు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x = x + 45.
7x is equal to x plus 45. X తీసుకొచ్చేస్తే ఏమైందండి, 6x is equal to 45 అయింది. మరి x వాల్యూ అంత 45/6, 45/6 క్యాన్సిల్ చేసాం అనుకోండి. 6తో కొట్టేస్తే 6 × 7 = 42, 3 ఉంది కాబట్టి 6 × 5 = 7.5 మీటర్స్ కాబట్టి 7.5 మీటర్స్ అంటాం. ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 25 and 45. 25 మరియు 45 ల యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఎంత? ఫ్రెండ్స్ మనకి ఏ మరియు బి అనే రెండు విలువలు ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకోండి, వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలనుకుంటే బి స్క్వేర్ అపాన్ ఏ రాసుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ 25, 45 అనే వాల్యూస్లో 25ని ఏ, 45ని బి అనుకుంటే వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఏమైంది, 45 × 45 / 25 అవుతుంది, 25. 5 5లు కొట్టేస్తే ఇక్కడ 9 పోయిద్ది, ఇక్కడ 9 పోయిద్ది, కాబట్టి 99 ఎంత, 81. 99 81, ఆప్షన్ సి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. జీడీ కానిస్టేబుల్ కూడా ఇస్తున్నాడు ఇదే క్వశ్చన్. ఓకే, 64కి సి. నెక్స్ట్ వన్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఇందిచ్చిన టేబుల్లో ఇన్ఫర్మేషన్ చదువుకొని ఆ తర్వాత అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అంటున్నాడు. అసలు ఆ టేబుల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూద్దాం. ద టేబుల్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ 3 డిసిప్లిన్స్ ఇన్ 4 డిఫరెంట్ కాలేజెస్. 4 డిఫరెంట్ కాలేజెస్లో 3 డిఫరెంట్ గ్రూప్స్లో చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్య ఇచ్చాడు. ఇక్కడ కామర్సు, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ అనే 3 గ్రూపులు ఉన్నాయి. ఏబిసిడి అనే 4 కాలేజీలు ఉన్నాయి. ఈ 4 కాలేజెస్ ఏబిసిడిలో కూడా ఈ 3 గ్రూప్స్లో చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్యలు ఇచ్చాడు. విచ్ కాలేజ్ హ్యాస్ మినిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కామర్స్? ఏ కాలేజీలో కామర్స్ చదివే విద్యార్థుల యొక్క సంఖ్య కనిష్టంగా ఉంది? కామర్స్ ఇక్కడ ఉంది. ఈ మొత్తం కాలేజీల్లో కామర్స్ చదివే వారి యొక్క సంఖ్య తక్కువగా ఎక్కడుందంటే 515 అనేది ఇచ్చిన 4 నంబర్స్లో చిన్నది. అది ఎక్కడుందండి? సి అనే కాలేజీలో ఉంది. చూస్తూనే పెట్టేసి వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ ఇండికేట్స్ ద సేల్స్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇన్ షాప్ ఫర్ 1 డే. స్టడీ ద బార్గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. మనకు బార్గ్రాఫ్ ఇచ్చాడు, దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని పైనస్తున్నాడు. ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ ఇండికేట్స్ ద సేల్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇన్ ఎ షాప్ ఫర్ 1 డే. ఒక రోజు ఒక షాపులో అమ్మబడిన వివిధ డిఫరెంట్ ఏవైతే వేరియస్ ఐటమ్స్ ఉన్నాయో వాటి యొక్క అమ్మకాలని ఈ బార్గ్రాఫ్లో ఇచ్చాడు. ఫైన్ ద రేషియో బిట్వీన్ ద సేల్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అండ్ ఆల్సో ద రేషియో బిట్వీన్ ది సేల్ ఆఫ్ షుగర్ అండ్ ఆనియన్స్ రెస్పెక్టివ్లీ. ఆ రోజు ఆ షాపులో అమ్మబడిన వీట్ మరియు రైస్ యొక్క అమ్మకాల మధ్య నిష్పత్తి, అదేవిధంగా సేల్ ఆఫ్ షుగరు ఆనియన్స్ యొక్క అమ్మకాల మధ్య నిష్పత్తి, ఈ రెండు నిష్పత్తులు చెప్పండి అంటున్నాడు. ముందుగా ఏమడిగాడు? సేల్ ఆఫ్ వీట్ అండ్ సేల్ ఆఫ్ రైస్. వీట్ ఎంత అమ్మారండి? 10. మరి రైస్ ఎంత అమ్మారండి? రైస్ ఎంత అంటే కనుక 20. వీట్కి రైస్కి రేషియో ఎంత? 10:20 రేషియో. అంటే 10:20 రేషియో అంటే ఏం చెప్పచ్చు, 1:2 కదా, 1:2. తర్వాత మరొక రేషియో అడుగుతున్నాడు. మరొక రేషియో ఏమడుగుతున్నాడు? సేల్ ఆఫ్ షుగర్కి ఆనియన్స్కి. షుగర్ ఎంత అమ్మారండి? షుగర్ ఎంత అమ్మారు? 5. ఆనియన్స్ ఎంత అమ్మారు? 5. రెండు సమానమే కాబట్టి ఏం చెప్పొచ్చు, 5:5 అంటే డైరెక్ట్గానే మనం రాసుకోవచ్చు 1:1. మనకు కావాల్సిన రెండు రేషియోస్ ఇవి, 1:2 అదేవిధంగా 1:1. 1:1 అంటే సమానం అని. 1:2, 1:1 ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ ఏలో ఇచ్చాడు. ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్ చేసాం. వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్, పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్, అది కొద్దిగా కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్. ఇక 65 క్వశ్చన్, 66 రెండు కూడా కళతో చూసి ఆన్సర్ పెట్టదగిన వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇఫ్ అ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 24 సెంటీమీటర్స్ హ్యాస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ 42 π cm, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ యూస్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ఇఫ్ అ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 24 సెంటీమీటర్స్ హ్యాస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ 42 π cm. 24 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన ఒక కోన్ యొక్క భూమి యొక్క చుట్టుకొలత 42 π cm అంట. అటువంటిప్పుడు దాని యొక్క వాల్యూమ్, ఘన పరిమాణం ఎంత అంటున్నాడు. ఒక కోన్ యొక్క బేస్ ఎలా ఉంటుందండి? సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు 42π. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా అయింది 2πr. ఆ 2πr ఎలా ఇచ్చాడు వాడు? 42π ఇచ్చాడు. మరి అక్కడి నుంచి మనం దాని యొక్క రేడియస్ తీసుకోవచ్చు కదండి. ఇక్కడ చూస్తే కనుక మనకి పై క్యాన్సిల్ చేయొచ్చు, 2 1, 2 21, అంటే r = 21. రేడియస్ 21 తెలుసు, హైట్ 24 అన్నాడు. ఆ కోన్ యొక్క వాల్యూమ్ చెప్పాలి. కోన్ యొక్క వాల్యూమ్కి 1/3 πr² h కదా. ఇంకేం ఆలోచించకుండా ఈజీగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేసింది. కోన్ యొక్క వాల్యూమ్ అంటే 1/3 πr² h అండి. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr² h.
లేదు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21 ఉంది కాబట్టి మనం రేడియస్ 7గా కలిగిన సర్కిల్ యొక్క ఏరియాని 154గా గుర్తుంచుకున్నప్పుడు రేడియస్ 3 times అయింది కాబట్టి బేస్ ఏరియా ఏమైంది 9 times అయింది. అలా రాసుకుంటామన్నా రాయొచ్చు, తప్పేం కాదు, ఎలా రాసినా ఒకటేనండి. కాబట్టి 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 21 × 21 ఇంటూ హైట్ వచ్చేటప్పటికి 24 అని ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రాసినా తప్పు లేదు. నేనిచ్చే సజెషన్ ఏమిటంటే, నేనిచ్చే సజెషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 అని మనకు తెలిసినప్పుడు రేడియస్ 7 కలిగిన సర్కిల్ యొక్క ఏరియా 154, రేడియస్ 3 times అయినప్పుడు బేస్ ఏరియా ఏమైంది, బేస్ సర్కిల్ కదా, దానికి ఏరియా 9 times అయింది. కాబట్టి బేస్ ఏరియా ఏం చెప్పుకోవచ్చు, బేస్ ఏరియా 154/9 అయింది. బేస్ ఏరియా ఇది, బేస్ ఏరియా 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత 24, హైట్ ఎంత 24. ఇలా అయినా సరే రాసేసుకోవచ్చు అండి, ఇంకా ఈజీగా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. కాబట్టి 3 1 3 3 24 × 72 154 × 72 యూనిట్ డిజిట్ 8 వచ్చేది ఆన్సర్గా పెడతాను. యూనిట్ డిజిట్ 8 రావాలి, అది ఆప్షన్ బి మాత్రమే ఉంది ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఏం చేశారంటే హాఫ్ ఆఫ్ ది పైఆర్ స్క్వేర్ అంటే 154/9 అయ్యిద్దండి, దాంట్లో 1/3 హైట్ వచ్చేది 24, ఈ విధంగా రాసేసాను. 154/72 యూనిట్ డిజిట్ 8 రావాలి కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్గా పెట్టేశాను, క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేశాను. నెక్స్ట్ 1, ఆ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రొఫెస్ టు సెల్ గ్రెయిన్స్ అట్ ది కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ అ వెయిట్ ఆఫ్ 920 grams ఫర్ 1 kg వెయిట్. ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్ రౌండ్ అప్ టు 2 decimal places. ఒక అవినీతి వర్తకుడు అంట, నేను వస్తువులను కొండ ధరకే అమ్ముతున్నానని చెబుతూ 1 kg బదులుగా 920 grams మాత్రమే ఇస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు అతని యొక్క లాభ శాతాన్ని 2 దశాంశ స్థానాల వరకు చెప్పండి అనేది క్వశ్చన్. డిసానెస్ట్ డీలర్ నుంచి మనకి ఎస్ఎస్సిలో చాలా తరచుగా క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు, వెరీ ఈజీ కాన్సెప్ట్ కూడా, జస్ట్ రేషియో రాసుకుంటే సరిపోతుంది. వాడు ఏమిచ్చాడు, ఏం తీసుకుంటున్నాడు అనేది రాస్తే చాలు. 920 grams మాత్రమే ఇచ్చి 1000 grams సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నాడు. ఇస్తుంది 920, తీసుకుంటుంది 1000కి, అంటే ఖర్చు పెడుతుంది ఎంత 92 అని చూడొచ్చు, ఖర్చు పెడుతుంది 92, పొందుతుందేమో 100గా చూడొచ్చు. ఆ 0 కూడా తీసేస్తే ఖర్చు పెడుతుంది 92%, పొందుతుంది మాత్రం 100%. జస్ట్ రేషియో తీసుకున్నాం అనుకోండి, రేషియో తీసుకున్నా సరే 4తో కొట్టేస్తే 4 23 4 25, అంటే సింపుల్గా వాడు 23 ఖర్చు పెట్టి 25 పొందుతున్నాడు. లాభం ఎంత 2, దేనిపైన 23 పైన, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తాం ఇంటూ 100 పెట్టుకోవచ్చు. అంటే 200/23 అంటే ఎంతవరకు వెళ్ళచ్చు, 8 వరకు వెళ్ళచ్చు, 168 384 8 వరకు వెళ్ళచ్చు, 8 point something. మరి 8 point రెండు ఇచ్చాడు కదా అంటే ఆప్షన్ బీనే పెడతాను, ఎందుకని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కాదు, 23 అనేది 200 యొక్క ఫ్యాక్టర్ కాదు, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అవ్వదు కాబట్టి ఆప్షన్ బి ఇంకా ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే, దట్ ఈజ్ ఆప్షన్ బి 8.70. ఏ కెన్ ఫినిష్ అ వర్క్ ఇన్ 15 days, బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 25 days, ది వర్క్ టుగెదర్ ఫర్ 5 days, ద రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై ఏ అండ్ సి ఇన్ 4 days, దెన్ సి అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్. ఏ కెన్ ఫినిష్ అ వర్క్ ఇన్ 15 days, ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 25 రోజుల్లో చేయగలడు. వాళ్ళిద్దరూ కలిసి 5 రోజులు పనిచేసిన తర్వాత ఇక మిగతా పనిని ఏసి ఇద్దరూ కలిసి 4 రోజుల్లో పూర్తి చేసినట్లయితే సి ఒంటరిగా మొత్తం పనిని ఎంత కాలంలో పూర్తి చేస్తాడు అనేది కొంచెం సరే. ఇక్కడ ఏ ఆ పనిని 15 రోజుల్లోనూ, బి దానిని 25 రోజుల్లోనూ చేయగలరు కాబట్టి టోటల్ వర్క్ని 75 అనుకుందాం, టోటల్ వర్క్ని 75 అనుకుందాం. ఆ 15, 25 రెండింటి చేత కూడా డివిజిబుల్ అయ్యే కామన్ మల్టిపుల్ని తీసుకుందాం, దట్ ఈస్ 75. ఏ 75 పనిని 15 రోజుల్లో చేయగలుగుతుంటే ఏ యొక్క పర్ డే కెపాసిటీ లేదా పర్ డే పని ఎంత అని చెప్పుకోవచ్చు, 75 పనిని 15 రోజుల్లో చేయగలుగుతుంటే ఏ యొక్క ఒకరోజు కెపాసిటీ 5, బి అదే పనిని 25 రోజుల్లో చేయగలుగుతుంటే బి యొక్క ఒకరోజు సామర్థ్యం లేదా బి ఒకరోజులో చేసే పని ఏమైంది, 75/25, దట్ ఈస్ 3. ఏ రోజుకు 5 యూనిట్లు పనిచేయగలడు, బి 3 యూనిట్లు పనిచేయగలడు. ఏబి ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేశారంటండి, ఏబి ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేస్తే చూడండి, ఏబి ఇద్దరు కలిసి 5 రోజుల పాటు పనిచేస్తే ఎంత పని జరిగింది అంటే, ఏబి ఇద్దరు కలిస్తే ఒకరోజుకి 5+3 8 పని చేయగలరు. అలా 5 రోజుల పాటు పనిచేశారు కాబట్టి 8 5 40 పని వాళ్ళిద్దరూ పూర్తి చేసేసారు. ఇక రిమైనింగ్ వర్క్ ఏముంటుంది, ఇక రిమైనింగ్ వర్క్ ఏముంటుందంటే 40 పనుల్లో 75 40 పోతే ఇక రిమైనింగ్ వర్క్ 35 ఉంటుంది, రిమైనింగ్ వర్క్ 35. ఇక ఈ రిమైనింగ్ వర్క్ అంటే ఏసీ ఇద్దరు కలిసి చేశారంట 4 రోజుల్లో పూర్తి చేసేసారు. ఇక ఈ రిమైనింగ్ వర్క్ 35ని ఏసీ ఇద్దరు కలిసి 4 రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడ సికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు కాబట్టి ఈ 4 రోజుల్లో ఏ ఎంత పని అయితే చేస్తుంటాడో ఈ 35లో 4 రోజుల్లో ఏ చేసిన పని పోగా ఇక మిగతా పని సి చేసినట్టే కదా. అవునా, మనకి సి గురించి ఏం తెలియదు కాబట్టి సి గురించి కాసేపు పక్కన పెడదాం. ఏ 4 రోజుల్లో ఏం చేస్తాడు చూస్తే ఏ ఒక రోజుకి 5 చొప్పున 4 రోజుల్లో 20 చేయగలడు కాబట్టి 35లో 20 పోతే ఇక మిగిలిన పని ఏదైతే ఉందో 15 ఎవరు చేశారు, సి. ఇంకెవరు చేశారండి, సి.
కాబట్టి సి అనే వ్యక్తికి 15 పని చేస్తానికి ఎంతకాలం పట్టిందంటే 4 రోజులు పట్టింది. మరి టోటల్ వర్క్ ఏదైతే ఉందో 75 చేస్తానికి ఎంతకాలం పట్టిద్ది? వర్క్ అనేది 15 5 లాగే 4 5 ఏమైంది? 20. ఎన్ని రోజులు పట్టింది? 20 రోజులు. ఆప్షన్ సి 69కి సి. నెక్స్ట్ వన్, జీనతన్ నసీన్ పార్టిసిపేట్ ఇన్ ఎ సర్క్యులర్ రేస్ ఆఫ్ 1.2 కిలోమీటర్స్. ది స్టార్ట్ ది రేస్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 27 కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అట్ ది సేమ్ టైమ్. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్స్ విల్ ది మీట్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇఫ్ ది ఆర్ రన్నింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్? జీనత్ అండ్ నస్రీన్ పార్టిసిపేట్ ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 1.2 కిలోమీటర్స్. జీనత్ మరియు నస్రీన్ అనే ఇద్దరు వ్యక్తులు అంట 1.2 కిలోమీటర్లు పొడవైన ఒక రేసులో, సర్క్యులర్ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ది స్టార్ట్ ద రేస్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 27 కిలోమీటర్స్ పర్ అవర్. వాళ్ళిద్దరి యొక్క వేగాలు వరుసగా 18 కిలోమీటర్ పర్ అవర్ అదేవిధంగా 27 కిలోమీటర్ పర్ అవర్గా ఇచ్చారు. ఫ్రమ్ ది సేమ్ పాయింట్ అట్ ది సేమ్ టైం, వాళ్ళిద్దరు కూడా ఆ రేస్ని ఒకే పాయింట్ నుంచి ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్స్ విల్ ది మీట్ అట్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్? ఒకవేళ వాళ్ళిద్దరు కూడా ఒకే దిశలో తమ యొక్క పరుగుని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ప్రారంభమైన 8 నిమిషాల తర్వాత మొదటిసారి వాళ్ళు మరల స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మీట్ అవుతారు అనేది కొంచెం. ఫ్రెండ్స్, వాళ్ళు ఏ దిశలో ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డైరెక్షన్ దే ఆర్ రన్నింగ్ ఇన్, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకుంటారు అంటే ఎల్సిఎం ఆఫ్ టైమ్స్ కదా. మీటింగ్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ టైమ్ పర్ సర్కిల్. ఒక సర్కిల్కి తిరుగుతానికి వాళ్ళకి ఎంతైతే టైమ్స్ పడతాయో ఆ టైమ్స్ యొక్క ఎల్సిఎంఏ మనకు కావాల్సింది. వాళ్ళు ఏ దిశలో ఉన్నా సరే, వాళ్ళు సేమ్ డైరెక్షన్లో ఉన్నా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా సరే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారంటే ఎల్సిఎం ఆఫ్ టైమ్స్. మరి టైమ్స్ ఎలా పడతాయి? వాళ్ళిద్దరు కూడా పరిగెత్తేది 1.2 కిలోమీటరే, కాబట్టి మొదటి వ్యక్తికి 1.2 కిలోమీటర్ని విత్ ద స్పీడ్ ఆఫ్ 18 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే ఎంత టైం పట్టింది? అదేవిధంగా రెండో వ్యక్తికి అదే 1.2 కిలోమీటర్స్ దూరాన్ని విత్ ద స్పీడ్ ఆఫ్ 27 కిలోమీటర్స్ వెళ్తే ఇంత టైం పట్టింది. ఇవేమిటి? టైమ్స్ అనమాట. ఆ డిస్టెన్స్ని వాళ్ళ యొక్క స్పీడ్స్తో డివైడ్ చేస్తాను కాబట్టి టైమ్స్. వీటి యొక్క ఎల్సిఎం కావాలి. మనకేం కావాలి? వీటి యొక్క ఎల్సిఎం ఆఫ్ ఈ రెండు. మరి భిన్నాల రూపంలో ఉన్నప్పుడు ఎల్సిఎం ఎలా తీసుకుంటామండి? న్యూమరేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాము, డినామినేటర్స్కి హెచ్సిఎఫ్. న్యూమరేటర్స్ ఎల్సిఎం అంటే 1.2 ఉంది కాబట్టి 1.2నే ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమైందండి? 18 27 ఉంది కాబట్టి 9 2 9 3 కాబట్టి హెచ్సిఎఫ్ ఏమైంది? 9. ఇది ఎక్కడొచ్చింది మనకి? గంటల్లో. ఎందుకంటే వేగాలు కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నాయి. వాడేం అడుగుతున్నాడు? నిమిషాల్లో చెప్పండి అంటున్నాడు. గంటల్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? ఇంటూ సిక్స్టీ. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? ఈ 0 డెసిమల్ పోయింది, 12 72, 9 1 9 8లే కదా 72, కాబట్టి 8 నిమిషాలు పట్టిద్ది. ఆప్షన్ డి. మీరు ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క స్టెప్ రాసుకుంటే చాలు. మనకు తెలవాలి కదా మనం ఏం చేయాలనేది? ఎల్సిఎం ఆఫ్ టైమ్స్. టైమ్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. 8 మినిట్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11? ఈ కంది సంఖ్యలలో ఏది 11 చేత డివిజిబుల్ కాదు? 11 యొక్క డివిజిబిలిటీలు మనకు తెలవాలండి. ఏదైనా ఒక నెంబర్లో ఆల్టర్నేట్ ప్లేసెస్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటి యొక్క సమ్ముల మధ్య డిఫరెన్స్ 0 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్స్ కానీ ఉన్నట్లయితే ఆ సంఖ్య మొత్తం కూడా 11 చేత డివిజిబుల్ అయ్యిద్ది అనేది 11 యొక్క డివిజిబిలిటీ రూల్. మరి చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆప్షన్ ఏలో ఇచ్చింది ఆల్టర్నేట్ ప్లేస్ యొక్క సమ్ తీసుకుంటే 6 4 10 13 1 14. ఈ ఆల్టర్నేట్ ప్లేస్లో 7 5 12 7 5 12 2 14 ఇది డివిజిబుల్ అయ్యింది. వాడేమన్నాడు? ఏది డివిజిబుల్ కాదు అది చెప్పాలి మనం. ఇది డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు. ఇక ఆప్షన్ బి దగ్గరికి వస్తే 3 5 8 8 5 13. అదేవిధంగా వేరే ఆల్టర్నేట్ ప్లేస్ చూస్తే 7 2 9 9 6 15. 13కి 15కి మధ్య డిఫరెన్స్ అనేది 0 కాదు లేదా 11 యొక్క మల్టిపుల్స్లో కాదు. కాబట్టి ఆప్షన్ బి అనేది 11 చేత డివిజిబుల్ కాదు. ఏది డివిజిబుల్ కాదు అదే మన ఆన్సర్. ఆప్షన్ బి డివిజిబుల్ కాదు కాబట్టి అదే ఆన్సర్గా చెబుతున్నా. ఇన్ అ షోరూమ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఆఫ్టర్ గివింగ్ అ 10% డిస్కౌంట్ టు ది కస్టమర్స్ ది ఓనర్ ఆఫ్ ది షోరూమ్ అర్న్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్?
ఇన్ అ షోరూమ్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్ టు ద కస్టమర్ ఓనర్ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ 20%. ఒక షోరూంలోనంట ఒక వస్తువుల యొక్క ధరలు ఎలా చూపెట్టబడినాయి అంటే, కస్టమర్కి 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ ఇంకా ఆ ఓనర్కి 20% లాభం వచ్చే విధంగా దాని యొక్క మార్క్ ప్రైస్ చూపించబడింది. అటువంటిప్పుడు ఆ వస్తువు యొక్క మార్క్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, చెప్పబడిన మార్కెట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ వాడికి ఇంకా 20% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఇక్కడ డిస్కౌంట్నేమో మనము మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము, ప్రాఫిట్ ఆర్ లాస్ నేమో మనము కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. 10% డిస్కౌంట్ ఇస్తున్నావు, మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇస్తున్నావు అంటే అర్థం ఏమిటి? 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి అమ్మినట్టే కదా. మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇస్తున్నావు అంటే దేనికి అమ్మినట్టు అంటే 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి అమ్మినట్టే. మరి ఆ 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ దేనికి సమానం అవుతుంది అంటే 20% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ప్రాఫిట్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ పైన. 100% కాస్ట్ ప్రైస్కి 20% ప్రాఫిట్ వస్తుంది అంటే 120% పొందుతున్నావు. దేనిలో 120%? కాస్ట్ ప్రైస్లో. కాబట్టి 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ మస్ట్ బి ఈక్వల్ టు 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అవునా? సింప్లిఫై చేసుకుంటే ఇటే పర్సంటేజ్ తీసేయచ్చు, ఇటేపు 33 ఇటేపు 34 కొట్టేయచ్చు. కాబట్టి ద రేషియో బిట్వీన్ ది మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4:3. మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎంత అండి? 4:3. ఆప్షన్ బిలో ఇచ్చాడు, వెరీ సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 5x + 3y ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ 2xy ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ ద వాల్యూ ఆఫ్ 5x - 3y ఈజ్. 5x + 3y వాల్యూ 15 అని ఇచ్చాడు, అదేవిధంగా 2xy వాల్యూ 6 అని ఇచ్చాడు. అటువంటప్పుడు 5x - 3y వాల్యూ ఎంత అనేది వచ్చింది. ఫ్రెండ్స్, కాసేపు మనం ఈ 5x ఏదైతే ఉందో దీన్ని ఏగా, ఈ 3y ఏదైతే ఉందో దీన్ని బీగా అనుకుంటే మనకి a + b ఇచ్చాడు, అదేవిధంగా a - b అడుగుతున్నాడు. ఇక్కడ ab కూడా మనకి తెలుసు, ab కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు తెలవాల్సిన ఐడెంటిటీస్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఏమంటే, మన దగ్గర a + b ఉండి అదేవిధంగా ab ఉన్నప్పుడు ఆ రెండు తెలిసినప్పుడు మనకి a - b కావాలంటే a - b ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే, మన దగ్గర a + b తెలిసి ab వాల్యూ తెలిసినప్పుడు a - b కావాలంటే a - b ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇక్కడ కూడా మనకి 5x - 3y కావాల్సి వచ్చినప్పుడు, మరి 5x - 3y కావాల్సి వచ్చినప్పుడు ఎలా చూసుకోవచ్చు దాన్ని? 5x - 3y కావాల్సి వస్తుంది. దీని ఎలా తీసుకోవచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ 5x + 3y ఏదైతే ఉందో దాని యొక్క హోల్ స్క్వేర్ మైనస్ 4ab, అంటే 4 times ఆఫ్ 5x - 3x అనమాట. 4 times ఆఫ్ 5x - 3x ఇది మనకు కావాల్సింది, వాడు అడిగినట్టు 5x - 3y చెప్పాలంటే. మరి ఎలా తీసుకోవచ్చు? దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 5x + 3y. ఎంతని ఇచ్చాడు? 15 అని ఇచ్చాడు. మరి 15 యొక్క స్క్వేర్ ఎంత? 225. మైనస్ ఇక్కడ ఏం చెప్పాలి మనము? 4, 5, 20, 23, 60 ఎక్స్ అది వై కదా, సారీ 3y. మనకు కావాల్సిన 4, 5, 20, 23, 60 xy. ఇక్కడ ఏం రాయాలండి మనము? 60xy. మరి 60xy మన దగ్గర లేదు కదా అన్న అంటే, వాడు ఇచ్చాడు చూడండి ఇక్కడ 2xy ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. 2xy ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చినప్పుడు మరి 60xy ఏమైంది? 60xy ఈజ్ ఈక్వల్ టు, ఇది 30 రెట్లు పెరిగినట్టే, అటు కూడా 30 రెట్లు పెరిగితే ఏమైందండి? 180 అయింది. ఏమైంది? 180. కాబట్టి ఇక్కడ 60xy ప్లస్ ఏం పెట్టచ్చు మనము? 180. ఏం పెట్టుకోవచ్చు అండి? 180. 225 - 180 పోతే 45. దట్ మీన్స్ అండర్ రూట్ ఆఫ్ 45. 9 5లు కాబట్టి 9 5లకు 9కి 3 బయటకు వచ్చింది రూట్ 5. 3√5 అనమాట. 3√5 ఎక్కడ? ఆప్షన్ బి. ఈ ఐడెంటిటీ తెలిస్తే చెప్పేయచ్చండి. 3√5. నెక్స్ట్ వన్, cos θ / sec θ - 1 + cos θ / sec θ + 1 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఏదైతే మనకి జస్ట్ ఒక రెండు భిన్న రూపంలో ఇచ్చి కూడమన్నాడు, ఆ రెండు కూడి చేస్తే సరిపోతుంది. భిన్నాలు కూడటం అయితే మనకు వచ్చు కదండి, భిన్నాలు ఎలా కూడతామో సేమ్ అలానే కూడితే సరిపోతుంది. ఈ రెండు ఫ్రాక్షన్స్లోనూ న్యూమరేటర్ కాస్ తీటా ఉంది కాబట్టి కాస్ తీటా ఒకసారి బయట తీసేస్తున్నా. కాస్ తీటా బయట తీసేస్తే వాటిని ఎలా చూడొచ్చు అప్పుడు మనము? 1 / sec θ - 1 + 1 / sec θ - 1 గా చూడొచ్చు కదా. మరి రెండింటికి కూడా sec θ - 1 అండి, sec θ + 1. ఈ పైన కాస్ తీటా అలా ఉంచుతున్నానండి, కాస్ తీటా
ఈ పైన ఏం చెప్పచ్చు, ఇవి రెండు కూడా భిన్నాలు కూడేటప్పుడు సీకెంట్ తీటా ప్లస్ వన్ ప్లస్ సీకెంట్ తీటా మైనస్ వన్ అయింది కదా పైన న్యూమరేటరు. సీకెంట్ తీటా ప్లస్ వన్ ప్లస్ సీకెంట్ తీటా మైనస్ వన్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దట్ మీన్స్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ వన్, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ వన్. ఇప్పుడు చూడండి ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతే టూ సీకెంట్ తీటా అంటే కాస్ తీటా ఇంటూ టూ సీకెంట్ తీటా డివైడెడ్ బై సీకెంట్ స్క్వేర్ మైనస్ వన్ దట్ ఈస్ ట్యాన్ స్క్వేర్ తీటా. సీకెంట్ స్క్వేర్ మైనస్ వన్ ట్యాన్ స్క్వేర్ కదండి. కాస్ ఇంటూ సీకెంట్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. కాస్ ఇంటూ సీకెంట్ వన్ అయిపోయింది, జస్ట్ క్యాన్సిల్ అయిపోతే ఏం చెప్పొచ్చు, టూ డివైడెడ్ బై ట్యాన్ స్క్వేర్. టూ డివైడెడ్ బై ట్యాన్ స్క్వేర్ ఉందండి, టూ డివైడెడ్ బై ట్యాన్ స్క్వేర్ తీటా. వన్ బై ట్యాన్ స్క్వేర్ తీటా అంటే కాట్ స్క్వేర్ తీటా కదా, కాబట్టి దాన్ని టూ ఇంటూ కాట్ స్క్వేర్ తీటాగా రాయచ్చు. టూ ఇంటూ కాట్ స్క్వేర్ తీటా, టూ ఇంటూ కాట్ స్క్వేర్ తీటా ఆప్షన్ బి. ఓకే, వెరీ సింపుల్ అండి. దీనికోసం వాల్యూ పుట్టింగ్ కూడా ఏం అక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్గా చేసేయచ్చు. కొద్దిగా భిన్నాలు కూడడం వచ్చిన విద్యార్థి అయితే ఈ రెండు స్టెప్స్లో డైరెక్ట్గా స్టెప్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా ఈ స్టెప్ రాసుకోవచ్చు. టూ కాట్ స్క్వేర్ తీటా ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ లెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1460, ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ లెంట్. ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ లెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. కొంత డబ్బునంట సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున ఒక సంవత్సరం 9 నెలల కాలానికి అప్పించారంట. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1460, అక్కడ వాళ్ళు సంపాదించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినకి 1460 రూపాయలు అయితే అప్పించిన డబ్బులు ఎంత అనేది కొంచెం. సంవత్సరానికి 10% రౌండ్ ఫిగర్ బాగానే ఉంది, కానీ టైం వచ్చినప్పటికి 1 సంవత్సరం 9 నెలలు, 1 సంవత్సరం 9 నెలలు అంటే ఇక్కడ సంవత్సరాన్ని 3/4 వంతు. 10% 2 సార్లు 10% తీసుకోవాలి కాబట్టి 100 రూపాయలుగా తీసుకుంటే సరిపోయింది. కానీ అక్కడ 4 భాగాలు చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే లెట్ ది ప్రిన్సిపల్ బి 400, లెట్ ద ప్రిన్సిపల్ బి 400 అంటాను నేను, లెట్ ద ప్రిన్సిపల్ బి 400. అటువంటప్పుడు 1 సంవత్సరం 9 నెలల కాలానికి ఇదే 400 రూపాయల పైన సంవత్సరానికి 10% వడ్డీతో ఎంత చక్రవడ్డీ అవుతుంది చూద్దాం. మొదటి సంవత్సరానికి 10%, దీంట్లో 10% ఎంత 40. రెండో సంవత్సరానికి కూడా 10%, దీంట్లో ప్రిన్సిపల్ 400లో 10% 40. కానీ రెండో సంవత్సరానికి వడ్డీ మీద వడ్డీ పడాలి కదా, ఈ 40లో మరలా 10% రావాలి కాబట్టి ఎంత 4. మొదటి సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 40 రూపాయలు, రెండో సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 రూపాయలు. కానీ రెండో సంవత్సరం పూర్తిగా లేదు, రెండవ సంవత్సరం పూర్తిగా లేదు, 1 సంవత్సరం 9 నెలల కాలం మాత్రమే ఉంది. 1 ఇయర్ 9 మంత్స్ అంటే అర్థం ఏమిటి, 1 ఇయర్ 9 మంత్స్ అంటే అర్థం ఏమిటి, 1 ఇయర్ తీసేసేయి. ఇక రెండో లైన్లో మనకు కావాల్సింది 9 మంత్స్, 9 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ది ఇయర్. 9 మంత్స్ అనేది సంవత్సరంలో 3/4 వంతు కదా, కాబట్టి ఇక్కడ వడ్డీ కూడా రెండవ సంవత్సరం వడ్డీ కూడా మనకి ఏమవుతాయి అండి, మొత్తం సంవత్సరానికి 44 రూపాయలు అయితే మరి 9 నెలల వరకు 9 మంత్స్ వరకు ఏమైంది, 9 మంత్స్ వరకు ఏమైంది అంటే 3/4 ఆఫ్ ది సంవత్సరానికి వడ్డీ అయితే ఉందో 44 రూపాయలు, దాంట్లో 3/4 వంతు అంటే ఎంత అండి, 4 1 4 11 అంటే 33 రూపాయలు. ఇవన్నీ మనకు తెలిస్తే ఇవన్నీ కూడా రాయక్కర్లేదు, కళ్ళతో చూసి చెప్పేయచ్చు. ఇవన్నీ తెలిస్తే కళ్ళతో చూసి ఇప్పుడు మరలా రాద్దాం చూడండి, ఇవన్నీ మీకు అర్థమైనవి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా రాసేద్దాం. 1 సంవత్సరం 9 నెలలు కాబట్టి 2 సంవత్సరాల వరకు రాస్తున్నాను. మొదటి సంవత్సరానికి 10% దట్ ఈస్ 40, రెండో సంవత్సరానికి కూడా 10% 40, దీంట్లో 10% అంటే 4. సంవత్సరం మొత్తం ఉంటే 44 ఉండేది వడ్డీ, కానీ 3/4 వంతు వరకే కాబట్టి 3/4 ఆఫ్ ది 44 కావాలి మనకి. 4 1 4 11 పోతే 33 రూపాయలు. మొదటి సంవత్సరం 40 రూపాయలు, 9 నెలలకు వచ్చి 33, ఏమైతే 40 33 కుడితే 73, 73 రూపాయలు వడ్డీ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఎంత అండి 400. మరి వాడన్నట్టు 1460 రూపాయలు, వాడన్నట్టు 1460 రూపాయలు వడ్డీ వస్తే ప్రిన్సిపల్ ఏమై ఉండేది, ప్రిన్సిపల్ ఏమై ఉండేది, 73 రెళ్ళు అయ్యింది కదా, 73 రెళ్ళు పక్కన సున్నా వచ్చింది, 400 రెళ్ళు 800 పక్కన సున్నా పెడితే సరిపోయింది, 8000 రూపాయలు ప్రిన్సిపల్ అయింది. ఆప్షన్ డి 8000 ఈజ్ ది ప్రిన్సిపల్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి
ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి. ఓకే, అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది, ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సెస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా నేను చెప్పే షార్ట్కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో చూడవచ్చు.